నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక పౌర్ణమి ఈ విషయం మీద చిన్న సందిగ్ధత అండి. 18వ తారీఖా 19వ తారీఖ ఏ రోజు మనం దీపాలు వెలిగించుకోవాలి? సాధారణంగా పౌర్ణమి అంటే రాత్రి ఉండాలనేది ఒక సాధారణ నియమం కదా. ఈ సంవత్సరం ఎట్లా వచ్చిందంటే అది 18 మధ్యాహ్నం నుంచి 19 మధ్యాహ్నం దాకా ఉంది. అయితే ఈ కార్తీకంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండాలి, అదొక నియమం. కృత్తికా నక్షత్రం అర్ధరాత్రి వస్తుంది. 18వ తారీఖు గురువారం నాటి అర్ధరాత్రి కృత్తికా నక్షత్రం వస్తుంది. కాబట్టి మనం స్ప్లిట్ చేసుకోవచ్చు మన పూజల్ని. ఎలాగా 18వ తారీఖు సాయంకాలం పౌర్ణమి వచ్చేస్తుంది ఉంది కాబట్టి సాయంకాలం ఈ 365 ఒత్తులు వెలిగించుకోవటాలు, నీళ్ళల్లో దీపాలు వదిలిపెట్టటాలు, అలాంటివన్నీ మనం రాత్రి చేసుకుని ఈ పౌర్ణమి నోములు ఉంటాయి చూడు, కార్తీక పౌర్ణమి నోములు, నోములు పొద్దు ఉదయం పూట నోచుకుంటారు కదా, అది 19వ తారీఖు పొద్దున్న నోచుకోవచ్చు. 19 పొద్దున నోము నోచుకోవచ్చు. కృత్తికా నక్షత్రం కూడా కలిసి ఉంటుంది. నోవులకి నక్షత్రం ఉండాలన్న నియమం కూడా ఉంది. కాబట్టి మర్నాడు పొద్దున పౌర్ణమి తిథి ఉంటుంది. సూర్యోదయం తర్వాత ఏ తిథి ఉంటే ఆ తిథి లెక్క. 18 నాడు చతుర్దశే ఉంది, పౌర్ణమి మధ్యాహ్నానికి కదా వచ్చింది. 19 నాడు పౌర్ణమే సూర్యోదయానికి ఉంది కాబట్టి పౌర్ణమి తిథి ఆ తిథియే చెప్పుకోవాలి. కృత్తికా నక్షత్రం ఉండటం నియమం కాబట్టి మనం సత్యనారాయణ వ్రతం చేసుకునేవాళ్ళు, కేదారేశ్వర వ్రతం చేసుకునేవాళ్ళు, సాలగ్రామ దానం చేయాలి, ఉసిరికాయలు దానం చేసేది వాళ్ళు, వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం అవన్నీ ఎలాగో పొద్దుటి పూట చేసుకుంటాం. మీది అపరాహాలు కాదు కదా, 1 గంటకు చెయ్యము, పొద్దుటి పూట చేసుకుంటాం. కాబట్టి ఉదయకాలము మనం ఈ వ్రతం సత్యనారాయణ వ్రతం సమస్తమైన వ్రతాలు 19వ తారీఖు పొద్దున్న చేసుకోవచ్చు. మళ్ళీ 19 రాత్రి మనం దీపాలు పెట్టదలుచుకుంటే పౌర్ణమి ఘడియలు వెళ్ళిపోతాయి, కృత్తికా నక్షత్రం కూడా వెళ్ళిపోతుంది. అవును. కాబట్టి 18 నాటి రాత్రే దీపాలు పెట్టుకోవాలి. ప్రతి ఈ సంవత్సరం చాలా ఇలా కన్ఫ్యూజన్, హాఫ్ అటు హాఫ్ ఇటు ఉండి కొంతమంది అది చేసి కొంతమంది అది చేసి కొంతమంది నిన్న దేవాలయానికి వెళ్తే ఆవిడెవరో అడిగారు, నేను ఏకాదశి అన్నారండి, నిన్నంతా ఉపవాసం ఉన్నానండి, ఇవాళ కూడా ఏకాదశి అన్నారు, ఇవాళంతా కూడా నేను ఉపవాసం ఉండాలి అని చెప్తున్నారు. ఈ కొంచెం ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే వీటిలలో ఎవరో ఒకళ్ళని ప్రమాణంగా తీసుకోవాలి. వీళ్ళని ప్రమాణంగా తీసుకుని మొదలుపెట్టి వాళ్ళు ఎవరిదో విని వాళ్ళని ఫాలో అవ్వకూడదు. ఒక్కరిని మాత్రమే ఎప్పుడు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన వ్యవహారాలు ఒక పురోహితుని పెట్టుకోండి. నేను ఇవాళ నేను ఇది వీటి సోషల్ మీడియాలో చెప్తున్నప్పటికీ నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మాట, సోషల్ మీడియాని ప్రమాణంగా తీసుకోకూడదు. సోషల్ మీడియాలో నేను ఓదాన్నే కాదు కదా, ఇంకా ఎంతమంది పెద్దవారు ఉన్నారు, వాళ్ళంతమంది ఉంటారా, ఇది నొక్కితే వీళ్ళు ఒకటి, అది నొక్కితే వాళ్ళు ఇంకొకటి చెప్పి కన్ఫ్యూజన్కి లోనయ్యి మనకి దారులు లేకుండా పోతుంది. దీనికి భగవంతుడు చెప్పిన స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనే శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు కూడా. ఒక్క నియమం పెట్టుకోండి, మా ఇంట్లో లేదు నేను చెయ్యొచ్చా, మా అత్తగారు వద్దన్నారు నేను చెయ్యొచ్చా, అలాంటివి అడగకూడదు. నేను ఇది అనిపెట్టు, ఒక ఆవిడ చెప్పారండి ఇది మొదలుపెట్టానండి, ఇంకొక ఆయన చెప్పారండి, అప్పుడు ఏం చేయాలండి అంటే నువ్వేమిటి, ఎన్ని పడవల మీద వేస్తావు నువ్వు కాళ్ళు. ఒక్క ఆధ్యాత్మిక వ్యవహారాలు ఎప్పుడూ కూడా ఒక్కళ్ళని ఫాలో అవ్వండి. వారు చెప్పిందే మంచో చెడో ఏదైనా సరే వాళ్ళకే చెందుతుంది. అంతే, మీరు చేయవలసిన విధాయకం చేసేసారు కాబట్టి మీ తప్పు లేదు. కాబట్టి ఇంట్లో పురోహితుల్ని కానీ ఎవరినైనా ఒకళ్ళని పెట్టుకోండి. సోషల్ మీడియాలో మంచి విషయాలు చాలా చెప్తారు, అన్నీ వినండి. మీరు విధి విధానం మాత్రం నియమం ప్రకారం ఒకళ్ళని పెట్టుకుని వాళ్ళని మాత్రమే పాటించండి. వాళ్ళు చెప్పారు నేను చేస్తున్నాను, నేను వాళ్ళనే ఫాలో అవుతాను. వీటిని మార్చేసుకుంటూ ఉండకూడదు జయ, మంచి విషయాలు అన్ని చోట్ల వినాలి. పాటించవలసిన విధి మాత్రం ఇది. ఈ ఆలోచన పెట్టుకోండి. నేను ఎంతసేపు చెప్తాను, సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేశాను అని చెప్తాను నీకు, నేను సుబ్రహ్మణ్యం గారిని ఫాలో అవుతాను, అతను చెప్తారు అట్లా క్లియర్గా. అవును. కాబట్టి నేను మీకు చెప్పినా కూడా నేను ఆచరించేదే కానీ వేరే విధానాన్ని ఎలా చెప్తాను, వేరే ఏదో చెప్పడానికి వీల్లేదు కదా. కాబట్టి ఇట్లా చేసుకోండమ్మా. 18వ రోజు 18వ తారీఖు గురువారం నాటి రాత్రి చక్కగా దీపాలు పెట్టుకోండి. 19వ తారీఖు పొద్దున తులసి పూజలు అవి చేసుకోదలుచుకుంటాం కదా, తులసి కళ్యాణం చేస్తారు. అవును. అంతా కూడా 19వ రోజు పొద్దున చేసుకోవచ్చు, ఉదయకాలం చేసేవి. సాయంకాలపు విధులు ఏవైతే ఉన్నాయో అవి రాత్రి ఉండాలి, పౌర్ణమి ఉండాలి నియమం కాబట్టి మీరు 18వ తారీఖు చూసుకోండి. కృత్తికా నక్షత్రం కోసం దీపాలు ఆగక్కర్లేదు. మీరు కృత్తికా దీపం పెట్టుకోవాలి, నక్షత్రం ఉండగానే మా అత్తగారు పెట్టారు అంటే మీరు మర్నాడు పొద్దున సూర్యోదయానికి ముందే దీపం పెట్టుకొని తెల్లవారుజామున లేస్తారు కదా, పౌర్ణమి నాడు లేస్తారు కదా, 19వ తారీఖు పొద్దున కూడా స్నానం చేసి దీపం పెట్టుకోండి, కృత్తికా దీపం. ఏమీ తప్పలేదు.
అప్పుడే 365 ఒత్తులు వెలిగిస్తాను నేను అన్నా కూడా చేసుకోవచ్చు, అది కూడా తప్పులేదు. సూర్యోదయం అయ్యాక కాదు, అవ్వకముందు వెన్నెల ఉండగానే, చంద్రుడు ఉండగానే, సూర్యుడు రాకముందే తెల్లవారుజాము 4 గంటలకు లేచి చక్కగా తలారా స్నానం చేసి చంద్రుడికి ఒక నమస్కారం చేసుకుని కార్తీక దామోదరుని తలుచుకుని 365 ఒత్తుల్ని చక్కగా వెలిగించుకోండి. దేవాలయంలో వెలిగించాలి అలాంటి వాళ్ళు 18వ తారీఖు సాయంకాలం చీకటి పడ్డాక వెళ్ళి వెలిగించుకుంటే సరిపోతుంది. ఇది సులువైన విధానం, ఇందులో పెద్ద గుంజాటం ఏం లేదు. మీరే సరిగా ఆలోచించినా ఈ క్లారిటీ వచ్చేస్తుంది అంతే. అలానే రమగారు నమస్తే అండి. నమస్తే చెయ్యండి.